హలో వ్యూయర్స్, సమయం తెలుగుకి స్వాగతం. ఇండైజెషన్ ఇది ఎందుకు వస్తుందంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని కారణాలు చూసుకుంటే ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మరీ స్పైసీ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఎక్కువగా కాఫీ, టీ, ఆల్కహాల్ కూడా ఎక్కువగా తీసుకున్నా కానీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఇండైజెషన్ సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఇవాళ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, అదే ఇంప్రూవ్ డైజెషన్ న్యాచురల్లీ. కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఈ డైజెషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేయండి. డైజెషన్ని న్యాచురల్గా ఇంప్రూవ్ చేసేందుకు కావలసిన పదార్థాలు చూసేయండి. అల్లం పొడి, ధనియాల పొడి మరియు హనీ. ముందుగా ఒక కప్లో లేదా గ్లాస్లో వార్మ్ వాటర్ని తీసుకోండి. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పొడిని వేసుకోండి. అల్లం వల్ల ఇండైజెషన్ సమస్యలను తగ్గిస్తుంది, ముఖ్యంగా వామిటింగ్ సెన్సేషన్ని. అయితే దగ్గు, జలుబు సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. ఇందులో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్స్ నుండి ఫైట్ చేస్తుంది, అలాగే హార్ట్, బ్రెయిన్, స్కిన్ మరియు డైజెషన్ ఇలాంటి రకరకాల సమస్యలను తగ్గిస్తుంది. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వార్మ్ వాటర్లో కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఫైనల్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోండి. హనీ అజీర్ణ సమస్యలకు, అలాగే డయేరియా, అల్సర్స్ క్యూర్ చేయడానికి ఎక్కువగా వాడతారు. అలాగే 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ హనీని ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ డ్రింక్ వల్ల లివర్ యాక్టివేట్ అవుతుంది, అలాగే ఇండైజెషన్ సమస్యలను సాల్వ్ చేస్తుంది. మరి తప్పకుండా రోజులో ఒకసారి ఈ హెల్తీ డ్రింక్ని తాగండి. అలాగే ఎక్కువగా స్పైసీ ఫుడ్కి, ఫ్యాట్ ఫుడ్కి, ఆయిలీ ఫుడ్కి దూరంగా ఉండండి. హెల్తీ ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎక్కువగా కాఫీ, టీలు కూడా రోజులో మరీ ఎక్కువగా తాగకండి. అలా చేస్తే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అలాగే వాటర్ని కూడా ఎక్కువగా తీసుకోండి. మరి ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు.